धरणी टीवी वारी द्वारा प्रसारमवुतुन्न कासेप कथा शतक पद्यम आधारंगा रूपोंदिन कथा श्रवंति एपिसोड नु आदरिस्तुन्न श्रोतलकु धन्यवादालु। मी आदराभिमानालतो सागुतुन्न कथा श्रवंति 8వ एपिसोड की स्वागतम। కథ ఎంపిక బుంగీవళ్ళ తాత వచ్చిండని తెలిసింది, వెళ్ళి కలవాలనిపించింది। ఆ కాలంలో అతను ఒక పెద్ద రైతు, బాగా పంటలు పండించేవాడని బుంగి మాటల ద్వారా తెలిసింది। వెళ్ళి కలిసిన, ఏం సంగతోయ్, బాగున్నావా అని పలకరించిండు। నమస్కారం అండి, నన్ను గుర్తుపట్టినందుకు థ్యాంక్స్ అన్నాను। బుంగి దోస్తువు కదా, నిన్నొకసారి చూసినా అట్లా యాదికున్నావులే, ఆరోగ్యం బాగుందా, ఊరు నుండి ఎప్పుడొచ్చిండ్రు? ముసల్దానికి ఆరోగ్యం ఎట్లా ఉండాలో గట్లనే ఉన్నది, రేపు మా ఊరికి పోతా। అక్కడేమున్నది, వ్యవసాయం బందు పెట్టిండ్రు కదా, అదుంటే పోయినా ఒక ముద్దు। ఇప్పుడు వ్యవసాయం చేసేటట్లున్నదా, రైతు సావుదలకున్న కాలం ఇది। అప్పుడు ఇంత అన్యాయం లేకుండే, అయినా రైతు ఎప్పుడూ పెద్దగా లాభపడలేదు, బట్టకు పొట్టకు విత్తనాలకు ఎల్లితే చాలులే అనుకున్నాడు। వడ్లరాశి మీదనే అప్పులు తీరుస్తుండే, మిగిలినవి ఇంటికి పట్టుకుపోతుండే। వ్యవసాయం చేస్తే సాయం చేసేది వ్యవసాయం। రైతు ఎన్నడూ లక్షల లాభాలు పొందలేదు అన్నాడు। ఇప్పుడు వ్యయం పెరిగింది, అదే చావుకు దారితీస్తున్నట్లయింది అన్నాను। అప్పుడు ఇంత పెద్దగా పెట్టుబడి లేకుండే, ఇంత పెద్ద దోపిడీ కూడా లేకుండే, ఇయాల రైతును అందరూ శక్తికి మించి మోసం చేస్తున్నారు। వ్యవసాయం అంటే సమిష్టి దందా, అప్పుడు కూడా మోసాలుంటుండే, కానీ ప్రాణం తీసేంత లేకుండే। నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తా విను। ఇద్దరు పార్లర్లను పెట్టి పత్తి చేను వేసిన, పత్తికి మందు కొట్టాలి, చేనుకాడ నేనున్నంతసేపు పాలేరు మందు బాగానే కొట్టేది, ఆ తర్వాత నీళ్లు కొట్టేది, మందు డబ్బాలను తీసుకువెళ్ళి అమ్ముకునేది। దాంతో పురుగు సావక నష్టపోయిన మందు డబ్బాలను అమ్ముకుంటే వచ్చిన పైసల పంపకంలో తేడాలు, మరికొన్ని కారణాల వల్ల వారిద్దరి మధ్య లగాయితో దొంగతనము తెలిసింది। ఇది ఇంటోడు చేసిన మోసం, ఇహ బయటోడు చేసిన మోసం సంగతి చెప్తాయిను। ఏది మంచిదో ఏది కాదో ఎంపిక చేసుకోలేని మా తెలివి తక్కువతనం గురించి కూడా నేను చెప్తా। చైనా నుంచి తై చుంగనేట్ అనే వరి వంగడం ఒకటి దిగుమతయింది, పొట్టి గింజ దిగుబడి ఎక్కువ అని పెట్టిన। ఫెస్టోమైసన్ 5 గ్రాముల మందు ఇతర మందులతో కలిపి ఎకరం పొలంలో కొట్టినాం, పంట మంచిగా వచ్చింది। వరికట్టలు కట్టి మోసినాం, తెల్లారి ముఖాలన్నీ ఉబ్బినాయి, దవాఖానకు పోతే వారం రోజులకు తక్కువైంది, భయంతో పశువులకు గడ్డి కూడా వేయలేదు। ఇలాంటి చేదనుభవాలు ఎన్నో ఉన్నాయి, కానీ నాటి కాలానా ఈనాటిలాగా ప్రాణం తీసుకునే పరిస్థితులైతే లేకుండే అంటూ ముగించిండు। ఈ కథకు సంబంధించిన భావం ఉన్న పద్యాన్ని ఆర్య శతకం నుండి గ్రహించడం జరిగింది, దీన్ని కపిలభాయ్ లింగమూర్తి గారు రచించారు। మంచి చెడు రెండు విచారించి పూజంబు గోచరించెడు, దాని ఎంచుకొని హితమగునది, మించినట్టి హితము లేదు వినుమాయార్యా। కథ మోదం నిద్ర లేవకముందే కాలింగ్ బెల్ మోగింది, విసుక్కుంటూ నిద్ర లేచింది మాధురి। తలుపు తెరిచేసరికి ఎదురుగా బాబాయ్ ఉన్నాడు, సంతోషంగా ఆహ్వానించింది। ఆరోజు ఆదివారం, బుంగి ఇంకా లేవలేదు। పిన్ని బాగుందా బాబాయ్ అడిగింది, ముసలితనం బాధిస్తోంది అన్నాడు। మాటల అలికిడికి బుంగి నిద్రలేచిండు, కుశల ప్రశ్నలన్నీ అయ్యాక బాబాయ్ స్నానానికి నీళ్లు పెట్టింది, బ్రేక్ఫాస్ట్ ఘుమఘుమలతో ముగిసింది। రాకరాక వచ్చిన అతిథి, దానికి తోడు ఆదివారం, నాన్ వెజ్తో లంచ్ ముగిసింది, పిల్లలతో ఆటలు,
వారి చదువుల వివరాలు అనేక విషయాల కలబోతతో ఆదివారం ముగిసింది. తెల్లవారి బుంగి ఆఫీస్కు వెళ్ళిండు. అప్పుడే బాబాయ్ వచ్చి 4 రోజులైంది. మాధురికి విసుగొచ్చి ఒకరోజు ఇలా దండకం మొదలుపెట్టింది. మా ఆయన అమాయకత్వం వల్ల అప్పుల పాలైనా. దాదాపు 10 లక్షల అప్పు ఉంది. ఇప్పటికీ 6 లక్షలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తాం అన్నారు అప్పులోళ్ళు. ఇల్లెప్పుడు బంధువులు స్నేహితులతో సందడిగా ఉంటుంది. నాకు కూడా ఏమీ తోస్తలేదు అంది నిష్ఠూరంగా. ఈ మాటలు విన్న బాబాయ్ తెల్లారే వెళ్ళిపోయిండు. మరుసటి ఆదివారం ఉదయం నిద్ర లేవకముందే కాలింగ్ బెల్ మోగింది. విసుక్కుంటూ వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా నవ్వుతూ బాబాయ్ ఇహ తప్పదు అన్నట్టు స్వాగతించింది. బుంగి లేవలేదా? ఇంకా లేవలేదు ముక్తసరిగా అంది. బుంగి లేచాక ఇవ్వమని 6 లక్షల రూపాయలు తన బ్యాగ్ నుండి తీసి ఇచ్చిండు. కడుమోదంతో స్వీకరించింది మాధురి. ఈ కథకు సంబంధించిన భావమున్న పద్యాన్ని కేశవ శతకం నుండి గ్రహించడం జరిగింది. మేనా అంబాజీ గారు కరీంనగర్ నుండి. రుణముంజయుట చేత ధాత్రిపైనే నిక్కటులం జందుచుంటిని కారుణ్యరసంబు చేనిప్పుడు తండ్రి ద్రవ్య సాయమునన్ ఘనమోదంబున జేవు నీపు నీవు కడువేగన్ భాగ్యములు గుర్చుచున్ రుణభారంబును తీర్చుమయ్య సురమౌనీంద్రచిత కేశవ. కథ కనుగొనలేని. వెళ్దాం పద అంటే బయలుదేరాడు బుంగి. దగ్గరలో ఉన్న మహాశక్తి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి మొక్కి దూరంగా కూర్చున్నాం. అమ్మవారికి 11 సార్లు ప్రదక్షిణం చేస్తే కోరింది నెరవేరుతుందనే నమ్మకం ఈ ప్రాంతంలో బలంగా ఉంది. ప్రదక్షిణ చేసేవారు, ప్రసాదం తీసుకునేవారు, ఇలా ఎవరి పనులలో వారు లీనమై ఉన్నారు. అమ్మవారు తన ప్రతిరూపాన్ని భక్తుల్లో చూసుకుంటుందట అన్నాడు బుంగి. అంతే, నా కళ్ళు ఆలయంలో అలాంటి వారు ఉన్నారేమో కనుగొనే ప్రయత్నంలో ఉన్నాయి. అట్లా చూస్తున్న నాకు ఆయాసంతో ప్రదక్షిణం చేస్తున్న ఒక యువకుడు కంటబడ్డాడు. చెమటలు కారుతున్నాయి, అయినా ఆగకుండా తిరుగుతున్నాడు. బూడిద రంగు తల వెంట్రుకలు, హానీసింగ్ హెయిర్ స్టైల్తో మెరిసిపోతున్నాడు. టాన్ జీన్స్పై లాంగ్ లెంత్ షర్ట్ వేసిండు. చెవులకు పోగులు, చేతిపై టాటూలతో చెమక్కుమంటున్నాడు. గడియ గడియకు చేయి కడం సవరించుకుంటున్నాడు. కంటికి గాగుల్స్ పెట్టి చైన్ బెల్ట్ బిగించిండు. బయట శబ్దాలు వినబడకుండా 2 చెవులకు ఇయర్ ఫోన్స్ కూడా బిగించిండు. ఆ వింత రూపం నాలో పరమాసక్తిని నింపింది. అలా చూస్తూ చూస్తూ ఉండగానే చెమటలు కక్కుతూ మా వైపు వచ్చి కూలబడ్డాడు. రొప్పుతోనే షర్ట్ మొత్తము చెమటలు తుడుచుకుంటున్నాడు. నుదుట బొట్టులేని అతన్ని చూస్తూ ఎందుకు అంతగా తిరుగుతున్నావు అని సైగలు చేసి ప్రశ్నించిన. ఇయర్ ఫోన్స్ తీసి, బీటెక్ పూర్తయింది, ఫారెన్ ప్రయత్నం చేస్తున్నా, సక్సెస్ కావాలి అని అమ్మవారిని మొక్కుతున్నా అని జవాబిచ్చిండు. అతని ఇయర్ ఫోన్ తీసుకొని నేను చెవిలో పెట్టుకున్నాను. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలనే అనే సాంగ్ చుక్కల్ని చూపించింది. ఆధునిక ఆధ్యాత్మికత పాకుతున్న దృశ్యం నాకు కనిపించింది. ఇయర్ ఫోన్ ఇచ్చాను. స్థాణువుల అతను వెళ్ళే వైపే చూశాను. ఒక్కో కాలుకు ఒక్కో రంగు షూ వేసి ధరించి మరీ వెళ్తున్నాడు. వీడు నిజంగా లోఫరే అని అనుకున్నాను. ఈ కథకు అనుగుణమైన భావమున్న పద్యాన్ని సబ్బి సాంబశివ శతకం నుండి గ్రహించడం జరిగింది. కెవి సుబ్బారావు, వాసం శివనారాయణ కరీంనగరించి రాశారు. పూర్వజన్మమందు పుణ్యంబునే జేయ భూమిని గలిగే నాకు పురుష జన్మ కాని నిన్ను నేను కనుగొనలేనైతి సబ్బి దేశవాస సంబదేవా. కథ చెలిమ. కుటుంబ సమేతంగా
కరీంనగర్ నుండి బయలుదేరి తిరుపతి చేరుకున్నాం. రెండు చిన్న కుటుంబాలే, పెద్దగా లగేజీ లేదు. అలిపిరి నుండి మా నడక మొదలైంది. అందుకున్న వారికి అందుకున్నంత ఆహ్లాదం దారి అంతా ఆవరించి ఉంది. చెలిమెల మీద గాలి సేద తీరుస్తున్నట్లు ఉంది. మెట్ల మీద నడుస్తున్నాం. మెట్టు మెట్టుకో బొట్టు పెడుతూ కొందరు ఆడిదాస్, నైక్ వంటి బ్రాండెడ్ షూస్ వేసుకొని వాకింగ్ చేస్తూ కొందరు కనిపించారు. పైకి కిందకి ఎక్కేవాళ్లతో దిగేవాళ్లతో కొండ రహదారి బాగా రద్దీగా ఉంది. డిగ్నిఫైడ్గా ఉన్న కొందరు అడుక్కోవడం కనిపించింది. వాళ్ళు మెల్లమెల్లగా మా దాకా వచ్చారు. కొండపైన జేబు దొంగలు కూడా ఎక్కువే ఉన్నారు. మా జేబులు కట్ చేశారు. తిరిగి వెళ్ళడానికి బస్ కిరాయిలు లేవు, దయచేసి ఇవ్వండి అంటూ అడిగాడు ఒకతను. ఏ ఊరు మీది? బుంగి అడిగిండు. నెల్లూరు. ఏం పని చేస్తావు? అడిగిన. మెకానిక్గా పనిచేస్తూ చాలా ఏండ్ల నుంచి రైస్ మిల్లులో మిషన్లు బాగు చేస్తున్నా. సరే, మాకు రైస్ మిల్లు ఉంది. బియ్యం ఎక్కువగా నూకలు తయారవుతున్నాయి. ఎందుకు? వడ్లు పడితే ఎక్కువ నూక కావడానికి కారణాలు అనేకం. వరి రకాన్ని, భూసారాల్ని అనుసరించి కూడా నూక ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంది. తడి వడ్లు పడితే మిషన్ చిన్నదైతే, పాత మిషన్ అయితే ఎక్కువ నూక అవుతుంది. ఇమ్రిష్, అల్లర్స్ పాలిషర్స్, వైట్నర్ పాలిషర్స్, ఇలా మిషన్లలో కూడా రకరకాలు ఉన్నాయి. లేటెస్ట్ వెర్షన్ మిషన్ తీసుకోండి, మీ సమస్య తీరిపోతుంది. పెద్ద మిషన్ల వలన నూక ఎక్కువ రాదు. అతడు చెప్పిన జవాబు నమ్మదగిందనిపించింది. రెండు నోట్లు తీసి అతని చేతిలో పెట్టిన. ఒకటి చాలు అన్నాడు. కొందరు చేస్తున్న మోసాలకి చూసి అందరినీ అనుమానించాల్సిన పరిస్థితి వస్తోంది, బాధగా అన్నాడు బుంగి. ఈ కథకు సరిపోలడి భావం ఉన్న పద్యాన్ని శ్రీ వేణుగోపాల ఆత్మబోధ శతకం నుండి గ్రహించడం జరిగింది. దీన్ని గంగా రాజేశ్వరరావు గారు కరీంనగర్ రచించారు. దోచుకొందురు ధనమును దాచుకున్న త్యాగమరణించున దానిదగు విధమున చల్లుకులిది నిజలమలో జలమునూరు వేణుగోపాల పౌనూరు ప్రేమ గంగా. కథ మర్యాద. ఉదయపు కాఫీ పొగలు కణతలకు సోకుతున్న వేళ బుంగి వచ్చిండు. అనుకోని అతని ఆగమనం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏందిట్లా ఊడిపడ్డావు అంటూ కాఫీ అందించాను. ఏం మాట్లాడకుండా పత్రికలో తలదూర్చిండు. బుంగి ప్రవర్తన వింతగా అనిపించింది. నేను పేపర్ చదవలేదు, విశేషాలేంటో చెప్పు అన్నాను. ఈరోజు మాతృదినోత్సవం. పత్రికల నిండా ప్రముఖుల ఫోటోలు, తల్లితో వారి అనుభవాలు ఉన్నాయి. మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా, నీ అనుభవాలు చెప్పు. అబ్బో, అదంతా ఒక కథ. నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే బ్లడ్ క్యాన్సర్తో మా అమ్మ చనిపోయింది. మాది చిన్న పల్లెటూరు. అక్కడ రోగాన్ని గుర్తించే డాక్టరే లేడు. కాంపౌండర్ ఇచ్చే సూదిమందే దిక్కు. అందుకే మంత్రాలు, తాయెత్తులు, ఆయుర్వేదం, మొరటు వైద్యం మొదలైన రకరకాల పద్ధతులతో హింసా వైద్యం కొనసాగేది. పక్కనే ఉన్న పట్టణం తీసుకుపోవడానికి చాలా కాలం పట్టింది. ఈలోగా వ్యాధి ముదిరింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే అమ్మను పట్టణం తరలించారు. అక్కడ ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకొని అమ్మ, నేను ఒక సిస్టర్ పర్యవేక్షణలో ఉన్నాం. మంచి డాక్టర్ చూసిండు, కానీ పెదవి విరిచిండు. 4 రోజులు తర్వాత ఊరికి చేరినాం. అమ్మ కాటికి చేరింది. సరే, చిన్ననాటి విషయాలు ఎక్కువగా గుర్తుండవు, కానీ నీకేమైనా అమ్మ గుర్తులున్నాయా? బోళ్ళు దోముతున్న వేళ బూడిద చేత్తో చూపుతూ, నొసటి పైన వచ్చిన వెంట్రుకలను మోచేతితో పైకనుకుంటూ, నా వైపే చూస్తూ, రెక్కాడితేనే డొక్కాడుతుందిరా అన్న ఆమె మాట జీవితపు చివరి ఘడియ వరకు గుర్తుంటుంది. నేడదే నా చోదక శక్తి అంటూ గాఢంగా నిట్టూర్చాడు. అది ఆమె అనుభవసారం. అసలేదో తాలేదో తెలిసి
మర్యాదగా తెలిపిన వివరం. అందుకే నీ మనసును తాకింది అంటూ లేచి ఓదార్చాను. ఈ కథకు సరిపోలేని భావం ఉన్న పద్యాన్ని కన్నతల్లి శతకం నుండి తీసుకోవడం జరిగింది. దీన్ని తత్వాది కృష్ణశర్మ గారు కరీంనగర్ నుండి రచించారు. సర్వకాల సర్వావస్థ సమయమునను మేర మీర కయల్యడమెలగుమని లలిత మర్యాద కలిత సత్కుల వధూటి నన్ను కడపారగన్నట్టి కన్న తల్లి. ధరణి టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధర.